నమస్తే మనలో చాలామందికి నూటికి తొంభై తొమ్మిది మందికి ఈ హ్యాబిట్ ఉన్నదే అండి లేని వాళ్ళు చాలా తక్కువ అనమాట చాలా 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 పర్సంటేజ్ తక్కువ ఎలా ఏ హ్యాబిట్ అంటే ఎప్పుడో మన చిన్నప్పుడో లేదు పాస్ట్లో జరిగిపోయిన ఒక ఇన్సిడెంట్ మనల్ని ఏదైతే బాధ పెట్టిద్దో ఆ ఇన్సిడెంట్ని తలుచుకొని 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 బాధపడే హ్యాబిట్ అందరికీ ఉంటుంది ఆల్మోస్ట్ అది తలుచుకొని అది పాస్ట్ గురించి తలుచుకుంటే మనకి బాధే కలుగుతుంది అన్న దానికి మనం అలవాటు అయిపోయి ఉంటాం అలా ఒక లైఫ్లో అది ఒక పార్ట్ అయిపోతుంది అనమాట చాలా మందికి ఇలాగే ఉంటుంది అది ఏ విధంలో మనకి హెల్ప్ చేయదు ఏ విధంలో యూస్ లేదు ఆ పాస్ట్ తలుచుకుంటే కానీ మనం దాన్ని తలుచుకొని బాధపడి అది మనకి సెల్ఫ్ సెల్ఫ్పిటీ లాగా ఉంటుంది అనమాట ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాం ఇది ఇది ఎలా పోగొట్టాలి అని ఒక సేజ్ దగ్గర వాళ్ళు శిష్యులు అడిగారు అంటే ఈ సేజెస్ ఎప్పుడు కూడా పాతకాలంలో అలా నడిచి ఊర్లు ఊర్లు వెళ్తూ ఉంటారు అక్కడక్కడ రివర్స్ ఉంటే ఒక మాన్లవి ఉంటే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ అక్కడే పడుకొని మళ్ళీ మరుసటి రోజు మనం ఇంకో విలేజ్కి వెళ్తూ ఇలా ఉంటుంది అనమాట వీళ్ళ లైఫ్ స్టైల్ అయినా వెళ్తూ ఉన్నారు విలేజ్లో అక్కడ అక్కడ కూర్చొని అందరూ కాసేపు రిలాక్స్ అవుతున్నారు అప్పుడు అందులో ఒక శిష్యుడు అడుగుతాడనమాట గురువుగారు ఎందుకు అందరూ ఇలా పాత విషయాలు తలుచుకొని తలుచుకొని ఎప్పుడు బాధపడతారు దానివల్ల మనకు సంతోషం రాదని తెలిసి కూడా అలాగే బాధపడతారు అది మర్చిపోలేకుండా పోతున్నాం కదా దాన్ని మర్చిపోవడమే మన వల్ల కావట్లేదు అది ఎంత తలుచుకుంటూ ఉంటే ఏ ఎప్పుడు తలుచుకున్నా అంతే బాధ కలుగుతుంది మనకి దీనికి ఎందువల్ల అని అడిగినప్పుడు చెప్తానులే అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటారనమాట ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక జోక్ వేస్తారు ఒక జోక్ వేస్తే విపరీతంగా నవ్వుతారు అందరూ మళ్ళీ కాసేపు ఏదో మాట్లాడుతూ సేమ్ జోక్ మళ్ళీ చెప్తారు ఆయన సేమ్ జోక్ చెప్పినప్పుడు వీళ్ళలో కొంతమందికి ఒక స్మైలింగ్ మాత్రం వస్తుంది విప ఫస్ట్ నవ్వినంత విపరీతమైన నవ్వు రాలేదు వీళ్ళకి మళ్ళీ ఏదో మాట్లాడతారు మళ్ళీ ఏదో కొంచెం కాసేపు డిస్కషన్స్ జరుగుతాయి మళ్ళీ థర్డ్ టైం కూడా అదే జోక్ చెప్తారు చెప్పినప్పుడు ఒక్కరిలో కూడా ఒక్కరి ఫేస్లో కూడా కొంచెం కూడా ఒక హ్యాపీనెస్ రాలేదు నవ్వు రాలేదు నవ్వు మొహం రాలేదు నార్మల్ క్యాషువల్గా ఉన్నారనమాట అప్పుడు ఈయన అడుగుతారనమాట నేను ఎందుకు మీకు జో జోక్ నచ్చలేదా అని అడుగుతారు అడిగితే నచ్చింది గురువుగారు కానీ ఫస్ట్ టైం నా అది ఉన్నంత ఆ ఇంపాక్ట్ మళ్ళీ మళ్ళీ సెకండ్ టైంకి లేదు థర్డ్ టైం వచ్చేప్పుడు మామూలు విన్నదే కదా అని అనిపించింది అందువల్ల అది నవ్వాలని మాకు అనిపించలేదు అని చెప్తారనమాట నువ్వు అడిగిన దానికి కూడా ఆన్సర్ ఇంతే అని చెప్తారు ఈయన ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడూ పాతది జరిగిపోయిందా అని ఆలోచించుకొని ఆలోచించుకొని నువ్వు బాధపడతావు మళ్ళీ సెకండ్ టైంకి థర్డ్ టైంకి ఫోర్త్ టైంకి ఎప్పుడు తీసుకున్నా నీకు అదే ఒక అంతే నీకు బాధపడేంత దుఃఖం ఉండదు కదా మనం ఎందుకు తొవ్వి 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 దాన్ని బాధపడాలి మరి ఒక జోకుకి ఎలా అయితే మీకు ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి థర్డ్ టైంకి తేడా వచ్చిందో బాధకైనా ఇంతే రావాలి కదా కానీ మీరేమిటంటే అలవాటు పడిపోయారు అలవాటు పడిపోయి ఆ దుఃఖం అనేది నన్ను బాధ పెడుతుంది నేను బాధ పెట్టడం అనేది సెల్ఫిటీ మనం చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంటుంది మనం సెల్ఫిటీ మనకు కావాలి నేను అలా బాధపడితే నాకు బాగుంటుంది అన్న ఫీలింగ్ దానిలో ఒక హ్యాపీనెస్ పొందే రకాలు చాలామంది ఉంటారు వాళ్ళే ఇలాగా తలుచుకొని 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 బాధపడుతూ ఉంటారు ఎలా అయితే ఒక జోకు రెండు మూడు సార్లు వినేప్పటికి మనకి నవ్వు రాదో అంతే దుఃఖం కూడా దాన్ని తవ్వుకొని 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 చూసేటప్పుడు మనకి ఆ దుఃఖం అనేది రాకూడదు అది మనకి హ్యాపీనెస్ ఇవ్వనప్పుడు పాస్ట్ ఆ ఇన్సిడెంట్ మనకి మనకి సంతోషాన్ని ఇవ్వనప్పుడు దాన్ని తలుచుకొని మనం బాధపడవలసిన అవసరం ఏముంది అని ఆయన చెప్తారన్నమాట ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం దుఃఖమైన సంతోషమైనా రెండు మూడు సార్లు వింటే దానికి ఉన్నంత అంతే ప్రభావం ఉండదు అది మీరు అర్థం చేసుకుంటే ఆ పాత పాతది పాస్ట్ని తవ్వుకుంటూ బాధపడడం అనేది మీరులో మీరు స్టాప్ చేసుకుంటారు ఇప్పుడు ఓకే అని వీళ్ళకి అర్థం అవుతుందనమాట మనలో కూడా అంతే కదా మనం ఎప్పుడు పాస్ట్ను తవ్వుకుంటూ దానే దానే పదే 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 వింటూ నన్ను ఆ రోజు అలా అన్నారు ఇలా అన్నారని బాధపడతాం కదా సేమ్ ఇదే మనకి కూడా ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే ఎవ్వరు మనవల్ని దుఃఖ పెట్టడానికి అర్హత లేదు మనల్ని మనకే మనకి మనకే బాధపడ పడతాం కానీ ఏదైనా తగిలింది దెబ్బ పడింది అంటే బాధపడవచ్చు ఎవరో ఏదో అన్నారని మనం బాధపడడం రైట్ కానే కాదు ఎప్పుడు కూడా అంటే మన రిమోట్ కంట్రోల్ ఇంకొక చేతుల్లో మనం ఇచ్చేయకూడదు అంటే ఇంకొకరు మనల్ని బాధ పెట్టగలగడం అనేది చాలా రాంగ్ కాన్సెప్ట్ అనమాట బాధ పెట్టడానికి ఎవరికి ఇంకొక మనిషిని బాధ పెట్టడానికి ఎవరికి అర్హత లేదు అన్నది ఆ గురువు గారు కూడా చెప్పారనమాట సో ఇది మీకు ఉంటుంది అనుకుంటాను మీరు కూడా ఆలోచించుకోండి మన లైఫ్లో మనం ఎలా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామా ఏంటనేది ఆలోచించుకోండి దానిలో నుంచి బయట రావడానికి ట్రై చేయండి స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేసుకోండి